ఫేస్ టు ఫేస్కు స్వాగతం. ధర్మపురి అరవింద్, నిజామాబాద్ ఎంపీ, పెద్దగా పరిచయం చేయక్కర్లేని మనిషి. నిజామాబాద్ లోక్సభ ఎన్నికల్లో మరొకసారి పోటీ చేయబోతున్నారు. గత లోక్సభ ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఓడించడం ద్వారా సంచలనం సృష్టించిన అరవింద్ గారు మనతో ఉన్నారు. అరవింద్ గారు, ఏ విషయమైనా ముక్కుసూటిగా చెప్పే అలవాటు మీకుంది, కానీ మీరు ముక్కుసూటిగా చెప్పరు, తిప్పి తిప్పి చెప్తారనే భావన కూడా ఉంది. వ్యంగ్యాస్త్రాలతో మాట్లాడడం మీకు అలవాటు, ఎందుకు అలవాటు, ఎందుకు మారిపోయింది అట్లా? మీరే ముక్కుసూటిగా అంటారు, మీరే వ్యంగ్యాస్త్రాలు అంటారు, మీరే తిప్పి తిప్పి మాట్లాడుతున్నారంటారు. ప్రజల్లో ఈ భావన బాగా ఉంది. మీరు సోషల్ మీడియా వేదికగా అనేకసార్లు అనేక మందిని ఉద్దేశించి మాట్లాడేటప్పుడు ఇటువంటి వ్యాఖ్యానాలు వినిపిస్తుంటాయి, మీ కింద కమెంట్స్ కూడా అట్లానే వస్తుంటాయి. మేము ఏమున్నా మా సోషల్ మీడియా మా యువత భారతీయ జనతా పార్టీకి బలం. దేశ యువత సోషల్ మీడియా కంట్రోల్ చేస్తుంది. మేము దేశ యువతని నమ్ముకొని మా పని మేము చేస్తాము. అరవింద్కు సెక్యులర్ అనే పదం పడదు, ఎందుకు? కాంగ్రెస్ పార్టీని మీరు ఈ ప్రశ్నించండి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి. మేము సెక్యులరిస్ట్లు అని చెప్తుంటారు. కాంగ్రెస్ పార్టీ విభజించినప్పుడు మత ప్రాతిపదికన ఎందుకు విభజించారు? విభజించినాక ఉన్న దేశాన్ని హిందూ రాష్ట్రంగా ఎందుకు మార్చలేదు? అయినా అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో సెక్యులర్ పదం లేదు. 1975లో ఇందిరాగాంధీ గారు చేసిన నిర్వాకం ఇది. ఆవిడ ఎందుకు సెక్యులర్ పదాన్ని చేర్చింది? అది కమ్యూనల్ పాలిటిక్స్ కాదా? అది ఓటు బ్యాంకు రాజకీయాలు కావా? అరవింద్ గారు, ఇప్పటి వరకు స్వాతంత్రం వచ్చి ఇంతకాలం అయింది, మీ పార్టీ రిప్రజెంటేటివ్లు కూడా చాలామంది పార్లమెంట్లో ఉన్నారు, వాళ్ళు ప్రశ్నించలేదా ఈ అంశాన్ని? ఇప్పుడే అరవింద్ గారు కొత్తగా అది చాలామంది ప్రశ్నించారు, నేను కూడా ప్రశ్నిస్తున్నాను. చాలా కాలం అయినా కూడా 500 సంవత్సరాల తర్వాత శ్రీరాముల వారు అయోధ్యకు రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చి పెద్ద ఎక్కువ రోజులు ఏం కాలేదు. అందులో 42nd అమెండ్మెంట్ సెక్యులర్ పదం చేర్చి కూడా 48 సంవత్సరాలు అయింది. 48 సంవత్సరాల నుంచి మీ పార్టీ ప్రతినిధులు కూడా చాలామంది ఉన్నారు, దానికోసం అడిగే వాళ్ళు అడిగారండి. నా మనసులో ఉన్నది నేను చెప్తాను, అది నా భావన. ఎందుకు అంటే నేను ఈ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో పదం లేదు, ఇందిరాగాంధీ ఎందుకు చేర్చింది, దానికి కాంగ్రెస్ వాళ్ళు జవాబు చెప్పాలా? నేను జవాబు చెప్పను. దీనికి నిర్వచనం చెప్తారా? అసలు సెక్యులరిజం పదం మీకు నచ్చదు, ఏం చేయాలి? హిందూ దేశంగా భారతదేశాన్ని చేయాలనేదా మీ కోరిక? మీ దేశాన్ని ఎందుకు విభజించారన్నది మా ప్రశ్న. ఓకే, అది విభజన జరిగిపోయింది. అవును, ఇప్పుడు ఏం చేయాలని? హిందూ దేశంగా మొత్తం ముస్లింలకి దేశం ఇచ్చినప్పుడు హిందువుల గురించి ఎందుకు ఆలోచింపజేయలేదు అన్నది మా ప్రశ్న. అదే, హిందువులందరినీ భారతదేశంలో ఉంచి హిందూ దేశం చేసి ఇక్కడ ఉన్న ముస్లింలందరినీ మళ్ళీ బయటకు పంపించాలా? మీరు హిందూ దేశం చేయాలనే భావన ఎందుకు విభజించారు? జిన్నా కోసం విభజించినరా? మీ తాతగారు ప్రధానమంత్రి అయితే విభజించినరా? విభజించిండ్రు, మేము ఎవరం లేం అప్పట్లో. చేసిండ్రు, చేసినాక అంబేద్కర్ గారు పెట్టని పదము మీ నాయన ఎందుకు తెచ్చిపెట్టింది? ఏం అవసరం ఉండే? మీలాంటి సమర్థులు ఆ రోజు లేరన్నా మీ ఉద్దేశం? నేను మీరు ఇప్పుడు ఏం చేయాలనుకుంటారు? ఒక పార్లమెంటేరియన్గా మీరు ఏం చేయాలని డిమాండ్ చేస్తున్నారు ఇప్పుడు? కేవలం అంటే ఎందుకు దేశాన్ని విభజించారనే క్వశ్చన్ చేయబోతున్నారా, లేదా భారతదేశాన్ని హిందూ దేశంగా మళ్ళీ తీర్చిదిద్దాలని అంటున్నారా? ఈ ప్రశ్న చరిత్రలో ఉంది, ఇంకా దీనికి జవాబు రాలేదు. 1975లో 42nd అమెండ్మెంట్లో ఇందిరాగాంధీ గారు ఎందుకు సెక్యులర్గా చేసిండ్రు? అంబేద్కర్ గారు రాయంది పదము మీరు ఎందుకు రాసిండ్రు? మీకు ఏం అవసరం వచ్చింది ఎమర్జెన్సీ పెట్టే ముందు? దానికి జవాబు కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి, నేను కాదు ఇచ్చేది. దేశాన్ని విభజించిన పార్టీ, హిందువులకు అన్యాయం చేసిన పార్టీ, మత ప్రాతిపదికన 2 దేశాలు క్రియేట్ చేసిన పార్టీ, మళ్ళీ ఇక్కడ సెక్యులర్ పదం చేర్చిన పార్టీ రాజ్యాంగంలో. 2 సార్లు అధికారంలోకి వచ్చారు, 3వ సారికి అధికారంలోకి వస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరుకుతుందా? సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తుందా బీజేపీ? అది భారతీయులు నిర్ణయం చేస్తారు, రేపు అయ్యే ఎలక్షన్లలో భారతీయులు నిర్ణయం చేస్తారు. నిజామాబాద్లో మీకు గత ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రత్యర్థి, ఇప్పుడు ఎవరు ప్రత్యర్థిగా ఉండబోతున్నారు మీకు? రిజల్ట్ నాడు 2nd అవర్ ఉత్తరం చూడు. ఫస్ట్ మీరేనా? ఫస్ట్ భారతీయ జనతా పార్టీ పోయినసారి కంటే అధిక మెజారిటీతో గెలుస్తుంది ఈ సీటు. కానీ ఈ గత అసెంబ్లీ ఎన్నికలతో కంపేర్ చేస్తే మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు, ఎట్లా మళ్ళీ గెలుస్తామని? రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి అరవింద్ ఒకటేనని కంపేర్ చేసుకుంటున్నారా మీరు? రేవంత్ రెడ్డి కూడా ఓడిపోయాడండి, ఇందిరాగాంధీ కూడా ఓడిపోయింది, పివి నరసింహరావు గారు కూడా ఓడిపోయినరు. మా పార్టీ ఇక్కడ నా పార్లమెంట్లో కాంగ్రెస్కి ఎన్ని వచ్చినాయో బీఆర్ఎస్కి ఎన్ని వచ్చినాయో ఆల్మోస్ట్ అంతా అన్ని ఓట్లు మాకు కూడా వచ్చినాయి. మీరు కొత్తగా పార్టీలో చేరే వాళ్ళని కానీ చేర్చుకునే వాళ్ళని కానీ అడ్డుకుంటున్నారని
మీ పార్టీకి వాళ్ళే కొంతమంది బయట చెప్తున్నారు, బీజేపీ కేంద్ర కార్యాలయానికి వచ్చి కంప్లైంట్ చేస్తున్నారు, ఎట్లా చూడాలి దీన్ని? కొత్త వాళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి అందరికీ టికెట్ రావడం జరిగింది. బోధనలో నేను వచ్చిన జాయిన్ అయిన వాళ్ళకి టికెట్ వచ్చింది, రూరల్లో వచ్చింది, బాల్కొండలో వచ్చింది, ఆర్మూర్లో వచ్చింది, జగిత్యాలలో వచ్చింది. అంటే బీజేపీ ఆఫీస్ వేదికగా కంప్లైంట్ చేశారు, సోషల్ మీడియా వేదికగా మీ మీద ఫిర్యాదులు చేశారు కేంద్ర పార్టీ, ఇవన్నీ కావా, ఇవన్నీ నిజాలు కావంటారా? కాంగ్రెస్ పార్టీలో కూడా రేవంత్ ముఖ్యమంత్రి కావద్దని ఫిర్యాదులు చేసారు, బయటికి వెళ్ళి వచ్చిండని ఫిర్యాదులు చేసిండ్రు. టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కేబినెట్ అంతా మొన్నటిదాకా వాళ్ళు ఉన్నప్పుడు ఒక్కడు కూడా యాజిటేషన్లో ఉన్నోడు కాదని ఫిర్యాదులు చేసిండ్రు. నడుస్తూ ఉంటాయి పార్టీలలో, అవన్నీ నడుస్తూ ఉంటాయి. కొరుట్లలో బలహీనమైన అభ్యర్థి ఉండడం వల్లనే అరవింద్ వెళ్ళి అక్కడికి ఎమ్మెల్యేగా కాంటాక్ట్ చేయాల్సి వచ్చిందా? మా పార్టీ ఏం చెప్తే చేస్తామండి, మా నాయకత్వం ఏం చేస్తే చేస్తాం. ఇప్పుడు ఏముండబోతుంది? మీరు గత లోక్సభ ఎన్నికల్లో పసుపు బోర్డును ముందుకు తీసుకొచ్చారు, పసుపు బోర్డుకు సంబంధించి 5 ఏళ్ళైనా ప్రధానమంత్రి గారి ప్రకటన తప్ప ఇక్కడ ఏం ఒరగలేదని చెప్తున్నారు జనం. ఇప్పుడు పసుపు బోర్డుకు సంబంధించి మీరు కనీసం ఒక కార్యాలయం ఇక్కడ ఓపెన్ చేయించగలిగారా? 5 సంవత్సరాల కాలంలో మళ్ళీ ఓట్లు అడుగుతున్నారు మీరు ప్రజల వద్దకి వెళ్ళి. అడిగేది నేనయ్యా, ఇచ్చింది మోదీ గారు. కార్యాలయము ఎంత పెద్ద కార్యాలయం పెడతాడు? ఇవాళ 17,000 దాటింది, రేపు 25,000 దాటిస్తాడా? 20,000 దాటిస్తాడా? ఎక్స్పోర్ట్లు పెంచుతారు. ఎస్, ఎక్స్పోర్ట్ పెరిగింది, రేటు పెరిగింది, ఇంపోర్ట్లు తగ్గించారు చెప్తున్నారు. నేను అడుగుతున్నాను పసుపు బోర్డుకు సంబంధించి ప్రజలు ఉన్నారా లేదా అనేది రేపు లోక్సభ ఎన్నికల్లో తేలిపోతుంది. మీరు చేసిన కృషి గురించి చెప్పండి అని అడుగుతున్నాను. బాండ్ పేపర్ రాసి ఇచ్చారు, తీసుకొచ్చామని చెప్తున్నారు. మీరు ఇప్పుడు కొత్తగా ఎజెండ్ అయ్యింది చెరుకు ఫ్యాక్టరీకి సంబంధించి. నా ఎజెండా, నేను లోకల్ మేనిఫెస్టో ఇస్తానా, నేను ఓవరాల్గా కమిట్ చేస్తానా, లేదా మళ్ళీ బాండ్ పేపర్ రాస్తానా, వెయిట్ చేసి చూడండి. ఎందుకు బాండ్ పేపర్ అష్యూరెన్స్ ఇంకా కార్యరూపం దాల్చలేదు అనేదే కదా అభిప్రాయం. నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చి అనౌన్స్ చేసిండ్రు, గెజెట్ వచ్చింది, పనులు మొదలైపోయినాయి, కార్యాలయాలు పెట్టేది ఆయన అడ్మినిస్ట్రేషన్ చేస్తుంది. ఆయనకి ఏం చేయాలో తెలుసు, పసుపు రైతులకు ఏంది బెటరు, ఇంకా ఫ్యూచర్ ఎంత బలంగా చేసుకోవాలో ఆయనకు తెలుసు, ఆయన అడ్మినిస్ట్రేషన్ తెలుసు. ఇక్కడ స్పైసెస్ బోర్డు కార్యాలయం ఉంది, అది పనిచేసింది 4 ఏళ్ళు, టేక్ ఓవర్ అవుతుంది, వాళ్ళ ప్రక్రియలో అది నడుస్తూ ఉంటుంది. తీర్ణం ఎందుకు తగ్గింది నిజామాబాద్లో? మీరు అంతగా ప్రోత్సహిస్తే స్పైసీ బోర్డు పెట్టారు, పసుపు బోర్డు తీసుకొచ్చారు, ఎందుకు విస్తీర్ణం తగ్గింది? లేబర్ కాస్ట్ ఎందుకు 3 ఇంతలు ఎక్కువ ఉంది మహారాష్ట్ర కంపేర్ అయితే? ఇక్కడ సేంద్రియ ఫర్టిలైజర్లు ఎందుకు రేట్ ఎక్కువ ఉన్నది? ఇక్కడ 1,000 రూపాయలు ఎందుకు ఉంది, మహారాష్ట్రలో 300 ఎందుకు ఉంది లేబర్ కాస్టు? ఇటువంటి పనికిమాలిన పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు, కాంగ్రెస్ పార్టీలు రాజ్యం వెళ్ళినందుకే కదా ఈ రాష్ట్రంలో. గల్ఫ్ వాళ్ళు అసలు వీళ్ళు పెంచినందుకే కదా, వ్యవసాయం మీద పట్టించుకోకనే కదా. మీ పార్టీకి సంబంధించి మీరు అరవింద్ గారికి గతంలో పనిచేసిన ప్రెసిడెంట్కు మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రంగా ఉండే, మీ వల్లనే ఆయన ప్రెసిడెంట్ గిరికి దూరం అయ్యాడనే అభిప్రాయం కూడా ఉంది. 4.5 సంవత్సరాలు ప్రెసిడెంట్, పర్మనెంట్ ప్రెసిడెంట్ ఉంటారు. తీరా ఎన్నికల సమయం వచ్చేలోగా ఎందుకు ఆయనని తొలగించారనేది? అరే అది పోయి కిషన్ రెడ్డి గారిని అడగాలి, నన్ను అడిగితే ఎట్లున్నాయా? ఆయన మార్చేది రాష్ట్ర ప్రెసిడెంట్, జిల్లా ప్రెసిడెంట్ పర్మనెంట్ ప్రెసిడెంట్ ఉంటాడు. ఎవరన్నా సంజయ్ని ఎన్నికల ముందు పక్కకు పెట్టడం మూలంగా రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ హవా తగ్గింది, సీట్లు తక్కువ రావడానికి, 8 సీట్లకు పరిమితం అయిపోవడానికి కారణం అదే అని చెప్తున్నారు. అది మీరు సంజయ్ని అడుగురు, పోయి కిషన్ రెడ్డి గారిని అడుగునరి, మార్చిన నడగారిని అడుగునరి, అరవింద్ నిజామాబాద్ ఏం పెట్టి చెప్తాడే? లెటర్ రాసిన మీ పార్టీ వాళ్ళు చెప్పారు, మీ మీద నా దగ్గర మొబైల్లో కూడా ఉన్నాయి, చూపిస్తా. మీ మీద కంప్లైంట్ చేసినాయి, మస్తు చేస్తూ ఉంటారా కంప్లైంట్లు, మస్తు పొగుడతారు, మస్తు కంప్లైంట్లు చేస్తారు, మస్తు కమెంట్ వస్తూ ఉంటాయి. ఇంత అభివృద్ధి చేసిన వాళ్ళు తిట్లేందుకు పడుతుంటారు? నరేంద్ర మోడీ గారు కూడా పడుతుంటారట, ఆయనే చెప్పిండు. మీరు ఈసారి ఏ ఎజెండాతోటి నిజామాబాద్ ప్రజల ముందుకు వెళ్తున్నారు? టైం వచ్చినప్పుడు చెప్తా. షుగర్ ఫ్యాక్టరీ గురించి ప్రజలకు ఏం హామీ ఇవ్వబోతున్నారు? నేను ఇచ్చే టైమింగ్ నాకు ఉంటుంది, నేను ఇచ్చిన టైమింగ్. మీ ప్రోగ్రెస్ రిపోర్ట్ అయినా చెప్తారా నిజామాబాద్లో? మీరు ఎన్నికైనా 5 సంవత్సరాల కాలంలో మీరు చేసిన ప్రోగ్రెస్ రిపోర్ట్ చెప్పాలంటే నీకు 2 గంటలు పడుతుంది. కొన్ని షార్ట్ గా కొంచెం ల్యాండ్మార్క్ డెవలప్మెంట్ చరిత్ర తిరగరాసిన ఎన్నడూ లేదు, చరిత్రలో లేని రేటు ఇవాళ పసుపు రైతులకు ఉన్నది. ఎక్స్పోర్ట్స్ పెంచినాము, ఇంపోర్ట్లు తగ్గించిన ఘనత మాకు వస్తుంది, మేజర్ లాజిస్టిక్ చేంజెస్ చేసిన ఘనత మాకు వస్తుంది, ఈ నుంచి ట్రైన్లు విదేశాలకు నడిపిన ఘనత మాకు వస్తుంది. ఎప్పుడు లేని ఆరోబీలు 6-7 కట్టిస్తున్నాము, ఆ ఘనత మాకు వస్తుంది. 2 కేంద్రీయ విద్యాలయాల ఘనత వస్తుంది. నయా పైసా, కవిత మేడం అవినీతి చేసినట్టు నయా పైసా అవినీతి లేకుండా 5 సంవత్సరాలు నరేంద్ర మోడీ గారు బాటలో నడిచిన ఘనత మాకు వస్తుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం మీద వ్యతిరేకతతో.
ఇప్పుడు బీఆర్ఎస్ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది, మీరు ఒక లోక్సభ సభ్యుడిగా ఏం చెప్తారు? చెరుకు ఫ్యాక్టరీలు మేనిఫెస్టోలో మాకున్నది, కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఏమైంది? కాంగ్రెస్ పార్టీకి గెలిచింది. ఏం చేసిందండి? 66 ఫ్యాక్టరీలు దేశంలో చెరుకు ఫ్యాక్టరీలు ఏ రకంగా బీజేపీ ప్రభుత్వాలు తెరిచినాయో నేను ప్రెస్ మీట్లో చెప్పిన ప్యాంప్లెట్లు కూడా వంచిన తీసుకొని పోయి మంచి రిపోర్ట్ చేయండి. రిపోర్ట్ చేయండి, చేసింది చెప్పండి, చేయండి. మాకు అవకాశం వస్తే చేద్దాం కదా. కేంద్ర ప్రభుత్వం మాకు అవకాశం ఇచ్చింది, ఎంపీగా ప్రజలు ఇచ్చిండ్రు, చేసి చూపెట్టినాము కేంద్రంలో ఉన్నాయి. ఇది రాష్ట్ర ప్రభుత్వం ప్రాబ్లం, ఇది కేంద్ర ప్రభుత్వం ప్రాబ్లం కాదు. కేంద్ర ప్రభుత్వం అని అడుక్కుంటే, మనము రిక్వెస్ట్ చేసుకుంటే వాళ్ళు సహాయం చేయగలుగుతారు. అడిగే ఆలోచనే లేదు. 2 ఇయర్స్ పోస్ట్పోన్ చేసేసారు. 2025 డిసెంబర్ అన్నారు. మీరు పోయి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని చెరుకు ఫ్యాక్టరీల గురించి అడగండి. 2 సంవత్సరాలు ఎందుకండి? 5 సంవత్సరాల లోపల 66 ఫ్యాక్టరీలు తెరిచిండ్రు బీజేపీ ప్రభుత్వాలు. మీరు పోయి గట్టిగా అడగండి. ఇప్పుడు అడగొచ్చా ఎన్ని ఫ్యాక్టరీలు తెరిచారని చెప్పారు? 66. ఎందుకు మరి నిజాం షుగర్ ఫ్యాక్టరీ? అరే మళ్ళా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేసుకోవాలా, కేంద్ర ప్రభుత్వం ద్వారా రిక్వెస్ట్ చేసుకోవాలా భావిస్తారా మీరు? బీఆర్ఎస్ వైఫల్యమో ఇప్పుడు కాంగ్రెస్ వైఫల్యం? కాంగ్రెస్ 3 నెలల కాలంలో ఇంకా అప్పీల్ చేయాలి. అలా రాసిర్రా, నాకు 2 నెలల్లో ఏరుస్తామని రాసిర్రా మేనిఫెస్టోలో. రాసిర్రా, ఎట్లా తెరవాలో కూడా చెప్తున్నాం మేము. మీరేం చెప్తారు షుగర్ ఫ్యాక్టరీకి? ఒక 4 మాటలు చెప్పండి ప్రభుత్వానికి, సజెషన్ చెప్పమని అడుగుతున్నా. షుగర్ ఫ్యాక్టరీలకి పాలసీ ఉండాలా, ఎథనాల్ పాలసీ ఇంప్లిమెంట్ చేసుకోవాలా, చేసుకొని షుగర్ ఫ్యాక్టరీకి ఫండింగ్ చేయాలా, రైతులకు ఫండింగ్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే నియత ఉండాలా. పోయిన ప్రభుత్వానికి నియత లేదు, ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి నియత లేదు. ప్రాబ్లం నియతతోటి వచ్చింది. నియత ఉంటే నెల రోజుల్లో తెరవచ్చు. ఎన్సీఎల్టీలకు వెళ్ళి బయటికి తీస్తలేరు వీళ్ళు, వీళ్ళేం తెరుస్తారండి? ఓకే, ప్రభుత్వానికి నిజాయితీ ఉండాలి, చిత్తశుద్ధి ఉండాలని చెప్తున్నారు, దానికోసం తెలంగాణ యాసల నియత అంటారు. మీకు ప్రధాన ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఉండబోతున్నారు, బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ? డబల్ డిజిట్లో పుష్కలంగా భారతీయ జనతా పార్టీ సీట్లు గెలుస్తుంది. కొన్ని జాలల్లో బీఆర్ఎస్ ఎక్కడ ఉంటుందేమో, కొన్ని జాలల్లో కాంగ్రెస్ ఎక్కడ ఉంటుందేమో. ప్రజలకు ఇచ్చిన హామీలు మేము నెరవేరుస్తున్నాం, ప్రజలంతా మా వైపు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేకత ఆల్రెడీ స్టార్ట్ అయింది, మా వైపే బీఆర్ఎస్ వైపే ఉన్నారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. బీజేపీ ఏం చెప్పబోతుంది? మోడీని చూపించి మొత్తం ఓట్లు ఏమని చెప్తుండ్రా, లేకుంటే అరవింద్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓటు ఏమని చెప్తారా? రెండు చెప్తాము. మోడీ అందరు కూడా తెలంగాణలో మీ పార్టీ నేతలు మాట్లాడేటప్పుడు కూడా మోడీని చూసి ఓటేయండి, మోడీని చూసి ఓటేయండి అని చెప్తున్నారు తప్ప, ఒక పార్టీ లీడర్గా ఒక నిర్మాణాత్మక అభివృద్ధి ఏం చేసాం తెలంగాణ? మాకు ప్రపంచంలో మోస్ట్ పాపులర్ నాయకుడు మాకున్నాడు, చూపించి ఓటేయడం అడగడం తప్పేమన్నదండి? తప్పని అడగడం లేదు. మరి మీరు రాష్ట్ర నాయకులు కానీ కేంద్రంలో మంత్రి ఉన్నారు, మీరు చేసిన అభివృద్ధి తెలంగాణకి ఏం చేసామని చెప్తారని అడుగుతున్నారు. నా నియోజకవర్గం చెప్తా, దాన్ని బట్టి అంచనా వేసుకోండి. ఒకటే ఒక నేషనల్ హైవే 4200 కోట్లు, 3100 కోట్లు నా నియోజకవర్గం పరిధిలో ఉన్నది. 1000 కోట్లకు పైన డబ్లింగ్ ఆఫ్ ముత్కేడ్ డ్రోన్, 1000 కోట్లకు పైన తెలంగాణ నుంచి పోతుంది. బీదర్ బోధన్ రైల్వే లైన్ కాగానే టోటల్ వెస్టర్న్ ఇండియా ఓపెన్ అయిపోతుంది. ఆర్మూర్ ఆదిలాబాద్ కాగానే, ఈ ముత్కోడ్ డబ్లింగ్ కాగానే రోజు ట్రైన్లు అయోధ్యకి, కాశీకి, ఢిల్లీకి, రాజస్థాన్కి, బాంబేకి ఉరుకులాడతాయి. హయ్యెస్ట్ స్పీడ్లో ఎలక్ట్రిఫికేషన్ నడుస్తున్నది. రైల్వే స్టేషన్లు ఆధునీకరణ అవుతున్నాయి. గూడ్స్ షెడ్లు మార్చేసి ప్యాసింజర్ ట్రైన్లకి ఎక్కువ రావడానికి ఆస్కారం చేసినాం. ఇక్కడ 2 కేంద్రీయ విద్యాలయాలు కట్టినాము, 6 రైల్వే ఓవర్బ్రిడ్జ్లు కడుతున్నాము. ఇది మా ఒక్క నిజామాబాద్ పార్లమెంటు. ఇది ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి 6300 కోట్ల నిధులు ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. 2600 కోట్ల ముద్రా లోన్లు నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. 41,000 సమితి లోన్లు నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. 65 నుంచి 70,000 ఉజ్వలా కనెక్షన్లు నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. 2.5 లక్షల పైన కిసాన్ సమ్మాన్ నిధులు నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. 7 లక్షల దాకా ఆయుష్మాన్ భారత్ కార్డులు నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. సుకన్య సమృద్ధి యోజన కింద 60,000 పైన మహిళలకి, చిన్నపిల్లలకి 8.5% నరేంద్ర మోడీ వడ్డీ కడుతున్నారు డిపాజిట్స్ మీద. జీవన బీమా 4 లక్షల రూపాయలు, సుమారు 8 లక్షల మెంబర్స్కి నిజామాబాద్ పార్లమెంట్లో ఉన్నాయి. ఇది ఇండివిజువల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చెప్పినా ఇండివిజువల్ చెప్పినా, రైతాంగం చెప్తే చరిత్ర తిరగరాసినాం. చెరుకు 340 రూపాయలు ఇవాళ క్వింటాల్కి ఇస్తున్నాము. ఆ లెక్క ప్రకారం చెరుకు ఫ్యాక్టరీలు ఉండి చెరుకు పంట ఉంటే 2,10,000 ఎకరానికి రైతు సంపాదిస్తుండే. ఇవాళ ఇక్కడ అగ్రికల్చర్ పాలసీ లేక ఈ రాష్ట్రంలో
పది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీలో లేక, పది సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలో లేక, ఈ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వానికి అవగాహన లేక ఇక్కడ అగ్రికల్చర్ పాలసీ లేదు. ఒక్క ఇండస్ట్రీ, అగ్రిబేస్డ్ ఇండస్ట్రీ వచ్చింది లేదు ఈ రాష్ట్రంలో. కాళేశ్వరంలో ఒక్క కిలోమీటర్ కెనాల్ సిస్టమ్ లేదు, ఆయకట్టు ఒక్క ఎకరం పెరగలేదు. ఈ ఏళ్ళటి వరకు కాళేశ్వరంలో ఉన్న బండారం ఈ ప్రభుత్వం బయట పెడతలేదు. మ్యాచ్ ఫిక్సింగ్ ఉందా రెండు పార్టీలకు మధ్య? అది మీరు చేసుకోండి ఇన్వెస్టిగేషన్. అంటే బండారం బయట పెడతలేదని మీరు అన్నారు కాబట్టి అడుగుతున్నారు. ఒక్క కిలోమీటర్ కెనాల్ లేదు, గ్రహించాలి తెలంగాణ సమాజం. లిఫ్టు 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 సంపు పంపు లక్షన్నర కోట్లు స్వహా, దానికి వాళ్ళు చెప్పేది ఆయకట్టు ఆయకట్టు పెరగలేదు. గ్రౌండ్ వాటర్ డెవలప్ ఎట్లా చేయాలి? రేవంత్ రెడ్డి గారు గుజరాత్ మోడల్ మాట్లాడినరు. 160,000 చెక్ డ్యాములు కట్టి నయా పైస అప్పు తెచ్చుకోకుండా గ్రౌండ్ వాటర్ పెట్టిన ఘనత నరేంద్ర మోడీ గారిది. గుజరాత్ మోడల్ ఆస్వాదించింది కదా, ఆహ్వానించింది కదా రేవంత్ రెడ్డి, బెటరే కదా. అవునండి, దానికి చేయాల్సిన పద్ధతి ఇది. గ్రౌండ్ వాటర్ పెంచాలి, కాళేశ్వరాలు కట్టలేదు ఆయన, అప్పులు చేయలేదు. కేవలం చెక్ డ్యాములు రీఛార్జ్ వెల్స్ కట్టుకొని గ్రౌండ్ వాటర్ పెంచుకున్నాడు. 3-phase క్వాలిటీ పవర్ ఇచ్చేసి 9,000 కోట్లది 35,000 కోట్లకి వ్యవసాయ ఆదాయం పెంచింది 2002 నుంచి 2005 వరకు. పవర్ ఇవ్వడానికి 75,000 కిలోమీటర్లు తీగలాగిండు, 23-24 లక్షల పోల్స్ పాతిండు, 60,000 సబ్స్టేషన్లు కట్టిండు, 55,000 ఇవన్నీ చేసి క్వాలిటీ పవర్ ఇచ్చిండు, గ్రౌండ్ వాటర్ పెంచిండు, ఇండస్ట్రియలైజ్ చేసిండు, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు తెచ్చిండు, వ్యవసాయాన్ని పెంచిండు, వ్యవసాయ ఆదాయం పెంచిండు. దిస్ ఈజ్ నరేంద్ర మోడీ జలక్ స్మాల్ ఎగ్జాంపుల్ ఆఫ్ గుజరాత్ మోడల్. దీనికి నియత కావాలి, దీనికి అవినీతి అడ్డం రావద్దు. అది కాంగ్రెస్ పార్టీ తోటి కాదు, దీస్ ఆర్ ఆల్ కమిషన్ కమిషన్ పార్టీస్. సో దీనికి కావాల్సింది నియత ఉండాలి, కరప్షన్కి దూరం ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి. ప్రజలు చరిత్ర నిర్మాతలు ఏదైనా చేయగలుగుతారు. మీరు మిమ్మల్ని గెలిపించిన ప్రజలే మళ్ళా చరిత్రను తిరిగి రాస్తారు ఎవరైనా. జిల్లాకినిపించినంతే రేవంత్ రెడ్డి గారు కూడా, రేవంత్ రెడ్డి గారు కూడా స్వాగతించడం ఒక ఎత్తు, ఇంప్లిమెంట్ చేయడం ఇంకో ఎత్తు. స్వాగతించి ఇంప్లిమెంట్ చేయడం, స్వాగతించారు ఇంప్లిమెంట్ చేస్తాడేమో, కొద్దిగా ఓపిక పట్టలేరా మీరు? ఎందుకు ఒక ఫ్యాక్టరీ తెరిపిస్తానికి 4 నెలలు ఎందుకండి? పాలసీ లేదు, నేను ఇంకో ఓపిక పడుతుంటే 4 నెలలు. మొన్న వచ్చేసి నెక్స్ట్ ఇయర్ డిసెంబర్ అని చెప్పి వెళ్ళిపోయారు. ఒక ఫ్యాక్టరీ ఒప్పిస్తాం 2.5 సంవత్సరాలు కావాలా మీకు? 2.5 ఇయర్స్ డూ యూ వాంట్ టు ఓపెన్ 1 షుగర్ ఫ్యాక్టరీ విచ్ ఇస్ బీ విచ్ క్యాన్ బి ఫండెడ్ బై సెంట్రల్ గవర్నమెంట్? మీకు నియత లేదు, నియత లేక 2.5 సంవత్సరాలు కావాలి మీకు. నేను కూడా పసుపు బోర్డు ప్రామిస్ చేసిన, నేను రాసిస్తున్న బాండ్ల సమయం లేదు, నేను కష్టపడ్డా తీసుకొచ్చిన 4 నెలల్లో. అప్పటి వరకు నేను ఖాళీకి కూసోలే, నేను స్పైసెస్ బోర్డుతో పనిచేసిన. 17,000 రేటు ఉందంటే ఆ ఘనత స్పైస్ బోర్డుకి వస్తుంది. ఎన్ని క్వింటాలకు వస్తుంది రోజు 17,000 రేటు? ఎన్ని క్వింటాల టన్నులకు వస్తుంది యావరేజ్? ది ఎన్ని లక్షల క్వింటాలు వచ్చినాయి ఇప్పటికి? తీయండి యావరేజ్, తీయండి యావరేజ్ రేట్ ఇస్ 12,500 ఎంటైర్ సీజన్ ఫర్ ల్యాక్స్ ఆఫ్ క్వింటల్స్. టెల్ మీ, రేవంత్ రెడ్డి పరిపాలన మీద మీ అభిప్రాయం ఏంటి? ఈ పరిపాలన ఏమైనా అయితే చెప్తా అభిప్రాయం. 4 నెలలే 3 నెలలే ఏం చేయలేదు వాళ్ళు. సో అదేంది, ఏం పేపరు? శ్వేతపత్రం విడుదల చేశారు. మేనిఫెస్టో రాసుకునేటప్పుడు శ్వేతపత్రం విడుదల చేస్తాను తెలియదా? అబద్ధాలు చెప్పినరు, ప్రభుత్వంలోకి వచ్చిండ్రు, శ్వేతపత్రం రిలీజ్ చేస్తాం వచ్చారా? శ్వేతపత్రం రిలీజ్ చేయడానికి వచ్చారా అండి? సెల్ఫీలు తీయడానికి వచ్చారా? కాళేశ్వరంలోకి పోయి ఏం చేయడానికి వచ్చారు? ఏ స్కీమ్ సరిగ్గా వీళ్ళు చేసిన ప్రామిస్, ఏ స్కీమ్ ఇంప్లిమెంట్ అయింది? దానికి ఫండ్ ఎక్కడి నుంచి తెస్తాడు? శ్వేతపత్రం రిలీజ్ చేసిండు, ప్రామిస్ చేసి వచ్చిండు, మరి ఫండ్ ఎక్కడి నుంచి తెస్తాడు? ఒక విజన్ ఉందా? ఒక మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ ఉందా? అడ్డగోలు వాగ్దానాలు, రెఫరెండం అంటున్నారు. ఈ లోక్సభ ఎన్నికల ఫలితాలు మా పాలనకు రెఫరెండం అని చెప్తున్నాడు ఆయన. ఏది రెఫరెండం? ఏది తర్వాత సంగతి తర్వాత. ఫస్ట్ నువ్వు ప్రామిస్ చేసి వచ్చినావు మా పాలన బాగుంది, ప్రజలు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. అరే తర్వాతనండి, మళ్ళీ శ్వేతపత్రం ఎందుకు రిలీజ్ చేసిండ్రు? వాట్ ఈజ్ యువర్ బ్లూ ప్రింట్ చెప్పండి అంటే రెఫరెండము. గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాలను చూపించడానికి తప్పిదాలు చేసిన తెలిస్తే మరి మేనిఫెస్టో ఎందుకు పెట్టినావు? అంటే అబద్ధాలు పెట్టినవా? 100 రోజుల సమయం ఉంది, మేము ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి 100 రోజులు రాసి ఉందా మేనిఫెస్టోలో? 100 రోజుల సమయం చెప్పారు ఆయన, వచ్చినాక చెప్పిండు. మేనిఫెస్టోలు ఉందా? 100 రోజులు అయిపోలే, అయిపోయాయి 100 రోజులు, 95 రోజులు అయిపోయినాయి. మీరు చివరిగా మీ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు ఏం చెప్తారో చెప్పండి. ఇక మోదీ గారి నాయకత్వాన్ని ఇంకా బలపరుస్తాం. మనకు కావాల్సిన ఎన్ఆర్సీ ఉంది, సిఏఏ ఇంప్లిమెంట్ కావాల్సింది ఉంది, యూసీసీ రావాల్సింది ఉంది. ఈ దేశంలో పిఎఫ్ఐ లాంటి
టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, తబ్లీకీ జమాత్ లాంటి ఆర్గనైజేషన్స్ సౌదీలో ఇతర గల్ఫ్ దేశాలలో బ్యాన్ అయి ఉంది, ఇక్కడ ప్రభుత్వం ఫండింగ్ చేస్తుంది, ఇటువంటి సమస్యల మీద ఒక దృఢ నిశ్చయంతో ముందుకు పోయి వీళ్ళన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయాలా, తొలగించాల్సినవి తొలగించాలా. నరేంద్ర మోడీ గారి డెవలప్మెంట్ ఓరియంటెడ్ గవర్నెన్స్ ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు, ఇట్ ఈస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ ఐస్. అవినీతి రహిత పాలన మీ ముందర ఉంది. ఇది కాకుండా రాముల వారు వచ్చి రామరాజ్య స్థాపన కోసం ఇటువంటి మేజర్ నేషనలిస్టిక్ ఐడియాలజీని మన దేశంలో ఇంప్లిమెంట్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. డు నాట్ వేస్ట్ ఈవెన్ వన్ సింగిల్ ఓట్. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ మై హిందుస్థానీస్ టు ఓట్ ఫర్ మోదీ. ఓకే, థ్యాంక్ యూ అరవింద్ గారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేదు, ఇచ్చిన గ్యారంటీలు ఏ ఒక్కటి కూడా అమలు కావడం లేదు. దేశంలో నరేంద్ర మోడీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలు ఆకర్షితులయ్యారు, దేశ ప్రజలంతా మోడీ మ్యానియతో ఊగిపోతున్నారు. అందుకే మరొకసారి బీజేపీకి పట్టం కట్టాలని అరవింద్ గారు కోరుతున్నారు. ఇది ఈ వారం బెస్ట్ బేస్. మరో గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం నేను ఎన్టీవీ.